నచ్చ చేస్తాం జరిగింది. రాజకీయాల్లో గెలుస్తాం ఓడిపోతాం అనేది సహజమే, కానీ ఈనాడు లక్ష రాజకీయాల్ని తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించలేదు. 2014లో కూడా తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు ఎక్కడ గొడవలు జరగలేదు. ఇప్పుడు ఎన్నికలు గెలిచాము, అందరం కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలి లక్ష్యంతో మేము ముందరికి వెళ్ళాము. కానీ కరెక్ట్గా నెల అవుతుంది కొత్త ప్రభుత్వం గెలిచి, ఈ నెలలో దాదాపు 130 మంది కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఒక కార్యకర్తలనే కాదు, తెలుగుదేశం పార్టీకి ఓటేశారని సామాన్య ప్రజల్ని కూడా ఇబ్బంది పెడుతున్నాం. గడిచిన నెలలో 6 మంది కార్యకర్తల్ని అతి దారుణంగా ఈ ప్రభుత్వం హత్య చేస్తాం జరిగింది. ఇక్కడ బాధాకరం ఏంటంటే, నేను ఎన్నిసార్లు మాట్లాడినా ప్రభుత్వం శాంతి భద్రతలు అన్ని బాగున్నాయి, ఎవరు కంగారు పడాల్సిన అవసరంలా, అందరినీ కాపాడుతామని చెప్తూ మా కార్యకర్తల్ని మా నాయకుల్ని ఈరోజు అతి దారుణంగా హత్య చేస్తాం జరుగుతుంది. నేను అధికార పార్టీని అదేవిధంగా అధికారులు నేను ఒకటే అడుగుతున్నాను, చాలా ఓర్పుతో సహనంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ మా కార్యకర్తలు ఉన్నారు. లా అండ్ ఆర్డర్ మా చేతుల్లోకి తీసుకోకూడదనే లక్ష్యంతో మేము చాలా ఓపిక్గా ఉన్నాం. ఇంకా పరీక్షించద్దండి, ఇది కరెక్ట్ కాదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మా కార్యకర్తల జోలికి వస్తే మేము ఒప్పుకోమని ఇక్కడిని చెప్పడం జరుగుతుంది. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు కూడా 2004లో ముఖ్యమంత్రి అయినప్పుడు చాలామంది కార్యకర్తలు ఇట్లనే చంపేస్తాం జరిగింది. అన్ని జిల్లాల్లో మా కార్యకర్తల్ని వెంటాడి ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఇదే ధోరణిలో వీళ్ళు వెళ్ళదలుచుకుంటే మటుకు మేము ఉపేక్షించమని నేను మీడియా మిత్రుల ద్వారా వాళ్ళందరూ నేను చెప్తున్నా. ఇంకో పక్కన అధికారులు కూడా ఉన్నారు, శాంతి భద్రతలు కల్పించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఈ హత్య వెనకాల ఎవరున్నారో తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది. కావాలంటే ఎంక్వైరీ చేసి చట్టం పనిచేసే విధంగా మీరు కూడా సహకరించాలని అధికారులందరూ కూడా నేను కోరుతాం జరుగుతుంది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు, కానీ మేము మా కార్యకర్తలతో అండగా మేము నిలబడ్డాం, వాళ్ళ అన్ని రకాలుగా మేము ఆదుకున్నాం. ఎస్ఎస్సీ 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4 డిపూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన వారు 2, 9.2 జీపీఏ సాధించిన వారు 4, 9 జీపీఏ సాధించిన వారు 3, ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయగర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. పట్టీ విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి. ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది.
జీపీఏ 9.8 సాధించిన వారు 5 జీపీఏ 9.7 సాధించిన వారు 12 జీపీఏ 9.5 సాధించిన వారు 15 జీపీఏ 9.3 సాధించిన వారు 10 జీపీఏ 9.2 సాధించిన వారు 16 జీపీఏ 9 సాధించిన వారు 17 9కి పైగా జీపీఏ సాధించిన వారు 87 నీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు 5th క్లాస్ సిబి